हेयर पैक हेयर ग्रोथ अवडानिकी पनिचेस्तुंदी अलागे हेयर अनेदी स्मूथ गा अवडानिकी अलागे वच्चेसी हेयर अनेदी शाइनी गा अवडानिकी पनिचेस्तुंदन्नमाट सो नच्चिन वाळ्ळु डेफिनेट गा ट्राई चेयंडी सो वन मंथ कि ओकसारैना सरे ई हेयर पैक अनेदी खच्चितंगा वेसुकुन्नट्लयिते मी हेयर ग्रोथ अनेदी फास्ट गा अवुतुंदी अलागे हेयर अंता कूडा सिल्की गा स्मूथ गा कूडा शाइनी गा कूडा तयारवुतायि सो नच्चिन वाळ्ळु डेफिनेट गा ट्राई चेयंडी బాహ్ ఈ రూమ్లో మాత్రం చాలా ఒక్కపోస్తుందన్నమాట సో నేను ఇప్పుడే వంట ప్రిపరేషన్ అనేది చూసి వచ్చి వీడియో పైన కూర్చున్నాను అన్నమాట సో ఇంట్లోనైతే బాగా ఒక్కపోస్తుంది అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హెయిర్ ప్యాక్ అనేది చూపిస్తున్నాను కాబట్టి ఆల్రెడీ హెయిర్ని ఫస్ట్గానే మీరు హెయిర్ని చిక్కులు లేకుండా నీట్గా దువ్వేసుకోండి సో నాకైతే చిక్కులు లేకుండా నీట్గా దువ్వేశాను అండ్ ఫస్ట్గా మనకి హెయిర్ ప్యాక్కి కావాల్సింది బనానా సో రెండు బనానాస్ తీసుకున్నాను అన్నమాట సో బనానా మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి అలాగే హెయిర్ అనేది స్మూత్గా షైనీగా చూపించడానికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది అన్నమాట సో టకటక నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూపిస్తాను అలాగే వాటిని ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బనానా ముక్కల్ని మిక్సీలో పట్టుకోవాలి సో ఇదే మిక్సీ జారలో నేను ఏమేమి వేస్తున్నాను అనేది చూసేసేయండి కరెక్ట్గా ఇదే మెథడ్ని కనుక ఫాలో అయినట్లయితే అంటే వన్ మంత్కి ఒకసారి కనుక ఈ హెయిర్ ప్యాక్ కనుక వేసుకున్నట్లయితే మీ హెయిర్ అనేది గ్రోతింగ్ చాలా చక్కగా అవుతుంది సో బనానాస్ని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి సో చిన్ని చిన్నగా కట్ చేసుకున్నా నో ప్రాబ్లం ఇందులో ఎలాగో వేసేస్తాం మనం మిక్సీ జారలో వేసేస్తాం కాబట్టి సో చక్కగా మనకు పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి అన్నమాట సో చాలా పేస్ట్ లాగా క్రీమీ టెక్స్చర్లోకి రావాలి ఎందుకంటే అప్పుడే మనకు హెయిర్ వాష్ అప్పుడు క్లీన్గా వెళ్ళిపోతుంది అన్నమాట సో లేదంటే అలానే గడ్డలు గడ్డల్లా ఉందనుకోండి సో వాష్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట సో క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు పేస్ట్ చేసుకోవాలి అన్నమాట సో మనం ఇప్పుడు మిక్సీ జార్ లో వేసుకోవాలి కాబట్టి నేను ఇందులోనే ఇప్పుడు వచ్చేసి ఎగ్ వైట్ ని వేస్తున్నాను సో టోటల్ ఎగ్ ని తీసుకున్నా పర్లేదు లేదంటే నార్మల్ గా ఎగ్ వైట్ తీసుకున్నా పర్లేదు అన్నమాట సో నేను ఎగ్ వైట్ మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే పూర్తి ఎగ్ తీసుకున్నాం అనుకోండి స్మెల్ వచ్చేస్తుంది కదా సో అందుకనే ఎగ్ కి చిన్న హోల్ లాగా పెట్టేసి సో లైట్ గా అలా వంపేసాం అనుకోండి ఎగ్ వైట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట సో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండానే ఈజీగా వచ్చేస్తుంది సో నేను ఇందులో వచ్చేసి ఒకే ఒక ఎగ్ వైట్ తీసుకున్నాను అన్నమాట సో ఒకే ఎగ్ తీసుకున్నాను సో అందులో నుంచి వచ్చిన ఎగ్ వైట్ని వేసేస్తున్నాను తర్వాత వచ్చేసి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవెరా జెల్ తీసుకోవాలి సో నేను వచ్చేసి న్యాచురల్గా ఉండేది మా ఇంటి దగ్గరలో లేదు కాబట్టి వావ్ అనే బ్రాండ్కి సంబంధించిన అలోవెరా జెల్ని తీసుకుంటున్నాను అనమాట సో హెయిర్ గ్రోత్ అవ్వడానికి అలోవెరా కూడా చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది ఇక్కడ నేను తీసుకున్నాను ఒక్క టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ తీసుకున్నాను అనమాట సో న్యాచురల్గా దొరికేదే తీసుకున్నాను అనుకోండి ఒక కాడ వస్తుంది కదా సో ఇలా సో అది తీసేసుకోండి తర్వాత వచ్చేసి ఇందులో హనీని యాడ్ చేస్తున్నాను సో నేనైతే నార్మల్గా డాబర్ ఆమండ్ అనే బ్రాండ్కి సంబంధించిన హనీని యాడ్ చేస్తున్నాను సో మీకు ఏ బ్రాండ్ అందుబాటులో ఉంటే ఆ బ్రాండ్కి సంబంధించింది వేసుకోండి సో హనీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో ఒక టీ స్పూన్ లేదంటే 1.5 టీ స్పూన్ హనీని వేసుకోండి మీ హెయిర్ని బట్టి మీ హెయిర్ ఎంతైతే ఉందో అంత షార్ట్గా ఉంటే 1 టీ స్పూన్ సరిపోతుంది కొంచెం లాంగ్గా ఉంటే 1.5 టీ స్పూన్ సరిపోతుంది అనమాట సో ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి సో మన అందరి ఇళ్లలో సాధారణంగా దొరికే పారాషూట్ కోకోనట్ ఆయిల్ని నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను అనమాట సో హెయిర్ని చూసుకొని 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను సో మీకు షార్ట్గా ఉంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి హెయిర్ అంటే హెయిర్ బాగుంటే 2 టేబుల్ స్పూన్ వేసేసుకోండి సో తర్వాత వచ్చేసి ఇందులో నేను ఇక్కడ తీసుకుంటున్నాను వావ్ అనే బ్రాండ్కి సంబంధించిన ఆయిల్ తీసుకుంటున్నాను అనమాట ఆనియన్ ఆయిల్ అలాగే బ్లాక్ షీట్స్ ఆయిల్ అనమాట సో నల్ల నువ్వులు అలాగే ఆనియన్ ఆయిల్ అనమాట ఇది హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇది ఆప్షన్ మాత్రమే సో మీతో ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లం అనమాట సో నేను ఎప్పుడైనా కూడా హెయిర్ ప్యాక్కి ఇదే యూజ్ చేస్తున్నాను అండ్ హెయిర్ గ్రోత్కి కూడా యూజ్ చేయొచ్చు కానీ ఇప్పుడు హెయిర్ స్మూతనింగ్గా చేయించుకున్నాం కాబట్టి ఇది నేను చాలా వరకు అవాయిడ్ చేశానన్నమాట సో హెయిర్ అనేది కొంచెం ఫ్రిజీగా బౌన్సీగా కనిపించడానికి హెల్ప్ చేస్తుంది అలాగే హెయిర్ గ్రోత్ అనేది కూడా చాలా చక్కగా అవుతుందన్నమాట సో ఈ ఆయిల్ వచ్చేసి నేను జస్ట్ 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకున్నానమాట ఎందుకంటే హెయిర్ అనేది కొంచెం బౌన్సీగా కనిపించడానికి 1 టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి అన్నమాట సో నీట్గా ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి సో నేను ఇప్పుడు వచ్చేసి ఇది మిక్సీలో గ్రైండ్ చేసుకొని మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను ఓకేనా
చూసారు కదా మన హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. సో చక్కగా ఒక క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేసింది అనమాట. ఇదంతా కూడా ఎక్కడ కూడా మనకు బనానాస్ ఎక్కడ కూడా కనిపించవు. సో ఇందులో వచ్చేసి మనము మీకు కుదిరితే కొబ్బరి పాలను కూడా యాడ్ చేసుకోండి. లేదు మాతో కొబ్బరి పాలు అందుబాటులో లేవు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. సో నేను మాత్రం ఇప్పుడు కొబ్బరి పాలు యాడ్ చేయలేదు, ఎందుకంటే నాతో కూడా అందుబాటులో లేవు. సో కొబ్బరి పాలు కూడా మన హెయిర్ అనేది షైనీగా చూపించడానికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట. సో నాతో ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి వేసుకోవట్లేదు, స్కిప్ చేసేసాను. సో మీతో అందుబాటులో ఉంటే డెఫినెట్గా కొబ్బరి పాలను కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా మనకి ఎంత క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేసింది అనేది. ఎక్కడ కూడా మనకు బనానా ముక్కలు అనేది కనిపించకూడదు. సో ఒకవేళ మీకు ఇలా బనానా ముక్కలు అనేది కనిపించాయనుకోండి, తీసి పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఇది మనం అలానే పెట్టేసుకున్నాం అనుకోండి, మనం హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు మనకు చాలా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో పోదు, తొందరగా తొలగిపోవు, సో తొందరగా అవి వెళ్ళిపోవు అనమాట. సో అందుకని ఇలా బనానా ముక్కలు ఎక్కడైనా కనిపించాయనుకోండి తీసి పక్కన పెట్టేసి సో చక్కగా ఇప్పుడు హెయిర్ ప్యాక్ అనేది వేసేసుకోవాలి. హెయిర్ ప్యాక్ వచ్చేసి ఈజీగా ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఒకరి హెల్ప్ లేకుండా హెయిర్ ప్యాక్ అనేది ఈజీగా ఎలా వేసుకోవాలో చూపిస్తాను, ఓకేనా? చలో లేట్ చేయకుండా హెయిర్ ప్యాక్ అనేది వేసేసుకుందాం, పదండి. మన హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్ను వచ్చేసి మనకి హెయిర్ అంతా కూడా చక్కగా పట్టించాలి అనమాట. సో హెయిర్కి మొత్తం కూడా హెయిర్ ప్యాక్ లాగా వేసేసుకోవాలి. అండ్ ఈజీగా ఒకటి తోడు లేకుండా మనమే ఓన్గా ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. సో నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. లేదు మీకు వేయడానికి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారు అంటే పర్లేదు, సో ఎవరితోనైనా చక్కగా పెట్టించుకోవచ్చు కూడా. సో నాకు హెల్పర్స్ లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్గా నేను ఇలా టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఎందుకంటే ఈజీగా అనిపిస్తుంది. అండ్ మీరు హెయిర్ ప్యాక్ వేసుకునేటప్పుడు ఏదైనా వేస్ట్ క్లాత్లే వేసుకోండి, అంటే మీరు ఎప్పుడు యూజ్ చేయని క్లాత్స్ ఉంటాయి కదా, సో అవి మాత్రమే వేసుకోండి. అందుకనే నేను ఈ టీషర్ట్ అనేది వేసేసుకున్నాను అనమాట. సో ఎందుకంటే పాడైపోతాయి కదా, డ్రెస్ అన్నీ కూడా పాడైపోతాయి కాబట్టి. సో మీరు యూజ్ చేయని మాత్రమే వేసేసుకోండి. సో ఫస్ట్గా మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఎందుకంటే మనకు ఇక్కడ సరిగా అందదు కాబట్టి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అనమాట. సో ఇలా వేస్ట్ బట్టలు తీసేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి ఇలా ఫస్ట్గా టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇవి అంటే ఉక్క పోసింది అనుకోండి, సో ఇక్కడ ఎప్పుడైతే నాకు ఫ్యాన్ లేదు కాబట్టి ఒకవేళ వేసినా మీకు గిరిగిరిగిరిగిరి సౌండ్ వస్తుంది కాబట్టి, సో గాలి సౌండ్ వస్తుంది కాబట్టి, అందుకనే నేను మాట్లాడేది కూడా అర్థం కాదు కాబట్టి వేయట్లేదు. అండ్ ఇక్కడ మీరు ఇలా ఒక చిన్న బన్లాగా వేసేసుకోండి, మీకు ఇరిటేట్ కాకుండా ఉంటారనమాట. సో నేను ఇదే విధంగా బన్లాగా వేసేసుకుంటున్నాను. కుదిరితే వేసుకోండి, లేదంటే అలానే వదిలేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో బాగా ఒక పోస్తుంది ఇక్కడ, అందుకని వేసేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి ఇలా సన్నగా లేయర్ లాగా తీసుకోండి. సో నీట్గా పట్టించాలి అనమాట. సో మన పేస్ట్ వచ్చేసి ఈ విధంగా తయారైపోయింది. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని నీట్గా పట్టించేసేయాలి. అండ్ మీకు ఎలాంటి అంటే మీకు ఇరిటేట్ అవ్వకుండా ఉంటారనమాట. సో క్రీమీ టెక్స్చర్లో స్మూత్గా ఉంటుంది కాబట్టి ఏదో అప్లై చేసామన్న ఫీలింగ్ అయితే అస్సలే రాదు. సో నేను ఎలాగైతే అప్లై చేస్తున్నానో అదే విధంగా హెయిర్కి అంతా కూడా పట్టే విధంగా అప్లై చేయాలి. సో ఏదో పట్టించామా అంటే పట్టించామా అన్నట్టుగా అలా పైపైన కాకుండా ఇలా హెయిర్కి అంతా కూడా నీట్గా పట్టించేసేయాలి అనమాట. సో హెయిర్ అంతా కూడా నీట్గా పట్టించడం వల్ల, ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మీ హెయిర్ పగిలినట్టు ఉంటుంది కదా, సో ఆ పగిలిన హెయిర్ కూడా రికవర్ అయిపోతుంది అనమాట. సో నీట్గా నాకైతే అలా చాలా ఉన్నాయి, బోలెడన్నీ ఉన్నాయి. సో ఈ మధ్య నేను ఎక్కువగా ట్రై చేస్తున్న హెయిర్ ప్యాక్ అండ్ నాకు బాగా రిజల్ట్ ఇచ్చింది అనమాట. సో మీరు చూసుకున్నట్లయితే మొన్నటి మన వీడియోలో ఒక బనానా హెయిర్ ప్యాక్ కూడా చూపించేసాను ఆల్రెడీ. అంటే ఇలా పగిలిన జుట్టుని రికవర్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అనేది. సో నాకైతే అదైతే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అండ్ ఇప్పుడు నేను హెయిర్ ప్యాక్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు హెయిర్ నాస్ అవన్నీ అందుబాటులో లేవు కాబట్టి నేను ఇదే చూపిస్తున్నాను అనమాట. సో ఈ విధంగా సన్నగా లేయర్ లాగా తీసేసుకొని ఇప్పుడు వీటికి ఇలా పట్టించుకుంటే సరిపోతుంది. సో నేను హెయిర్ అంతా కూడా ఇదే విధంగా పట్టించేసి మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇదే విధంగా మొత్తం కూడా హెయిర్కి అంతా కూడా పట్టించేసి మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను.
ప్యాక్ చేశారు కదా హెయిర్ ప్యాక్ అంతా కూడా నీట్ గా అండ్ ఈజీగా ఎలా వేసుకున్నాను అనేది అండ్ డ్రెస్ కూడా ఎక్కడ కూడా అంటలేదు అండ్ ఏ మాత్రం కూడా డ్రెస్ కూడా అంటలేదు అన్నమాట ఆ విధంగా ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా మీరే వేసేసుకోవచ్చు సో హెయిర్ ప్యాక్ అయితే మొత్తం కూడా వేసేసుకున్నాను అండ్ ఇలానే మనము జస్ట్ ఒక 15 మినిట్స్ మాత్రమే వెయిట్ చేయండి 15 మినిట్స్ అయినా లేదంటే 10 మినిట్స్ అయినా వెయిట్ చేయండి ఎందుకంటే బనానా ప్యాక్ కాబట్టి సో పూర్తిగా డ్రై అయిపోయింది అనుకోండి మనకు వాషింగ్ చాలా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట సో నేను అందుకనే ఏం చేస్తానంటే జస్ట్ ఒక 15 మినిట్స్ వెయిట్ చేస్తాను 15 మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేస్తానమాట సో హెడ్ బాత్ చేసేటప్పుడు మాత్రం మీరు రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూనే యూజ్ చేయండి అండ్ మీరు కండిషనర్ యూజ్ చేస్తే కండిషనర్ యూజ్ చేసుకోవచ్చు అనమాట నో ప్రాబ్లం సో రెగ్యులర్గా యూజ్ చేసేది యూజ్ చేసుకోవచ్చు సో ఈ ప్యాక్ వేసుకున్నాం కదా అనేసి పర్టికులర్గా ఇదే షాంపూ యూజ్ చేయాలన్న రూల్ ఏం లేదు అండ్ ఇంకొక డౌట్స్ కూడా అడుగుతున్నారనమాట నేను ఎప్పుడు హెయిర్ ప్యాక్స్ చెప్పినా కూడా అక్క ఆయిల్ ఉన్నప్పుడు ఈ హెయిర్ ప్యాక్ అనేది వేసుకోవచ్చా అనేసి అడుగుతూ ఉంటారనమాట సో మీకు తలకు ఆయిల్ ఉన్నా సరే ఈ హెయిర్ ప్యాక్ అనేది ట్రై చేసుకోవచ్చు సో నో ప్రాబ్లం అనమాట సో ఆయిల్ ఉన్నా సరే ఈ ప్యాక్ అనేది వేసేసుకోండి తర్వాత నీట్గా ఒక 10 to 15 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత వాష్ చేస్తే సరిపోతుంది సో నేను ఇప్పుడు 15 మినిట్స్ ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ వెయిట్ చేస్తాను 15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకొని మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను ఓకేనా వెల్కమ్ బ్యాక్ చూసారు కదా హెయిర్ వాష్ అయితే చేసేసాను సో హెడ్ బాత్ చేసేసాను అండ్ హెయిర్ అంతా కూడా ఎంత సూపర్గా తయారైందో కదా సో నాకైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది సో మీకైతే ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ నిజం చెప్పాలి అంటే నేను రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూ కండిషనర్ హెయిర్ సిరమ్ మూడు కూడా అయిపోయాయన్నమాట సో అయిపోయి కూడా 2 మంత్స్ కావస్తుంది సో లాక్డౌన్ పడక ముందు నేను తెచ్చుకుందాం అనుకున్నాను సో యాక్చువల్గా హెయిర్ స్మూతనింగ్గా ఉండడానికి నేను మ్యాట్రిక్స్ నుంచి తెచ్చుకున్నాను అనమాట సో ఎప్పుడైతే స్మూతనింగ్ చేయించుకున్నానో అప్పుడు తెప్పించుకున్నాను సో అవే ఇప్పటి వరకు వచ్చాయన్నమాట సో ఒక్కసారిగా అయిపోయేసరికి నేను ఏమనుకున్నాను రేపు తెచ్చుకుందాంలే అనుకున్నాను సో దాని నెక్స్ట్ డే నుంచే లాక్డౌన్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఇంకప్పటి నుంచి నేను రెగ్యులర్గా నార్మల్గా బయట దొరికే చిక్ షాంపూ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మా ఇంటి దగ్గరలో అదే బాగా దొరుకుతుంది కాబట్టి సో అదే బ్రాండ్ అనేది యూజ్ చేస్తుంటాను అండ్ పాపకు అదే యూజ్ చేస్తానమాట సో పర్టికులర్గా తెచ్చుకోవడం ఎందుకులే అనేసి చిక్ షాంపూ మామూలుగా ఎగ్గుది కూడా కాదు నార్మల్గా బ్లాక్ కలర్లో ఉన్న షాంపూనే యూజ్ చేసేదాని అనమాట సో అది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు సడన్లీ హెయిర్ అంతా కూడా ఫ్రిజీగా తయారైపోయింది అంటే కొంచెం గడ్డి గడ్డిలాగా తయారైపోయింది అనమాట సో నేను అనుకున్నాను ఇన్ని డబ్బులు పెట్టి చేయించుకొని వేస్ట్ అయిపోయిందా అనేసి అనుకున్నాను అనమాట సో నాకు సడన్లీ గుర్తొచ్చింది ఇంకా అప్పటి నుంచి ఎవ్రీ వీక్ ట్రై చేస్తూనే ఉన్నాను హెయిర్ స్మూతనింగ్గా ఉండాలి అండ్ ఇదే టెక్స్చర్ని అంటే ఇలానే కంటిన్యూ చేయాలి అంటే ఖచ్చితంగా ట్రై చేయాలి అనేసి ఎవ్రీ వీక్ ట్రై చేస్తున్నాను అండ్ నాకైతే మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది సో నేను అయితే ఇప్పుడు ఈ షాంపూని అయితే యూజ్ చేయలేదు మ్యాట్రిక్స్ నుంచి యూజ్ చేయలేదన్నమాట సో స్మూతనింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట సో నేను ఇది స్టాప్ చేసి కూడా ఈజీగా నాకు 2 మంత్స్ కావస్తుంది సో లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను దీన్ని అంటే అయిపోయింది కాబట్టి దీన్ని వాడట్లేదు సో చూసారు కదా అయిపోయింది కదా దీన్ని యూజ్ చేయట్లేదు చిక్ షాంపూని యూజ్ చేస్తున్నాను అయినా సరే హెయిర్ స్మూతనింగ్ అనేది మీరే చూసుకోవచ్చు ఎందుకంటే నేను ఇట్లాంటి హెయిర్ ప్యాక్సే ట్రై చేస్తున్నాను అనమాట సో ఎవ్రీ వీక్ ఖచ్చితంగా చేస్తున్నాను మీరు చూసుకున్నట్లయితే పోయిన వీకే చూసారు కదా సో ఒక మంచి అంటే హెయిర్ అనేది పగిలిపోయి ఉన్నప్పుడు దాన్ని రికవర్ చేసుకోవడానికి ఒక మంచి ప్యాక్ అనేది చెప్పాను కదా సో ఆ ప్యాక్ చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని చక్కగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి మొత్తం కూడా తలంతా కూడా పట్టించేసానమాట సో చూసారు కదా హెయిర్ అంతా కూడా మీరు గమనించినట్లయితే ఎంత షైనీగా కనిపిస్తుంది అనేది సో మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ నాకైతే మాత్రం ఎక్సలెంట్గా ఉంది సో నచ్చిన వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి అండ్ నాకు నిజం చెప్పాలి అంటే పగిలిన హెయిర్ బాగా ఉన్నాయన్నమాట ఈ మధ్య ఎందుకో తెలీదు బాగా పగిలిపోయి ఉన్నాయి అండ్ నేను జుట్టును కూడా ఇలా వదిలేను ఎప్పుడు కూడా సో బాగా టైట్గా అలా అల్లేసుకొని పైకి అలా పెట్టేసుకుంటానమాట సో ఏదో వీడియో చేసేటప్పుడు మాత్రమే ఇలా పెట్టుకుంటానే తప్పించి నార్మల్ టైంలో చక్కగా టైట్గా వేసేసుకుంటారనమాట సో అయినా సరే నా హెయిర్ అనేది ఇంత సిల్కీగా అండ్ షైనీగా కనిపిస్తున్నాయంటే దానికి సీక్రెట్ వచ్చేసి ఇదేనమాట సో ఎవ్రీ వీక్ ట్రై చేస్తున్నాను నాకైతే మాత్రం ఎట్లాంటి హెయిర్ ఫాల్ సమస్య అయితే లేదు సో నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా అండ్ మీ హెయిర్ కూడా స్మూత్గా సిల్కీగా అలాగే షైనీగా కూడా తయారవుతాయన్నమాట సో నాకైతే బాగా నచ్చింది అండ్ నేను పాపకు కూడా ట్రై చేస్తున్నాను అండ్ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా ట్రై చేసుకోవచ్చు నో ప్రాబ్లం
ప్రాబ్లం. ఎందుకంటే ఇది ఎవరైనా కూడా ట్రై చేసుకోవచ్చు. మనం న్యాచురల్గా ఇంట్లో దొరికే వాటితోనే, ఇందులో సపరేట్గా కెమికల్స్ ఏం కలపట్లేదు కాబట్టి, ఇంట్లో దొరికే వాటితోనే కాబట్టి హ్యాపీగా ఎవరైనా కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట. సో ఇవాళ మన వీడియో ఎలా ఉంది, మీకు అందరికీ కూడా నచ్చిందా లేదా ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరితో కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి. అండ్ నేను కలుస్తాను మరొక వీడియోతో. మళ్ళీ మిమ్మల్ని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి అక్క ఈ ప్యాక్ ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అని అడిగితే, నాకు తెలిసి మాత్రం ఎవ్రీ వీక్ అయినా ట్రై చేయొచ్చు, మంత్లీ 2 times అయినా, మంత్లీకి ఒకసారైనా ఖచ్చితంగా ట్రై చేసినట్లయితే స్మూత్నెస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఇదే స్మూత్నెస్ని, నా డబ్బులు వేస్ట్ అవ్వకూడదు కాబట్టి ఎవ్రీ వీక్ ట్రై చేసి జాగ్రత్తగా చూసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఈ షాంపూ కండిషనర్ తెచ్చుకునేంత వరకు నేను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే హెయిర్కి హెయిర్ ఆయిల్ పెట్టక తప్పదు అండ్ షాంపూ చేయక తప్పదు. సో పర్టికులర్గా ఇదే షాంపూ చేయాలి అని చెప్పారనమాట వాళ్ళు. నాకు అయిపోయి కూడా 2 months కావస్తుంది. సో నాకైతే అయిపోగానే గుండె దడక్కుమన్నది అనమాట. సో భయం వేసింది, వామ్మో 7500 వేస్ట్ అయిపోతాయా ఏంటి అనేసి భయపడ్డాను. కానీ ఈ హెయిర్ ప్యాక్ ట్రై చేస్తున్నప్పటి నుంచి అదేం లేదు. సో ఫస్ట్ నేను హెయిర్ ప్యాక్ ట్రై చేయకముందుకు నార్మల్గా చిక్ షాంపూతో షాంపూ చేసినప్పుడు నా హెయిర్ ఫ్రిజ్జీగా తయారైపోయింది, అంటే గట్టి గట్టిలాగా తయారైపోయింది. మా హస్బెండ్ చూసి ఒకటే అరిచారనమాట, సో 7500 వేస్ట్ చేసేసావు అండ్ నీ ఇష్టం ఉన్న చేసుకుంటున్నావు అనేసి అన్నారనమాట. సో నేను ఇంకా కూర్చొని బాగా యూట్యూబ్లో చూశాను అండ్ గూగుల్లో బనానా ఏ విధంగా పనిచేస్తుంది హెయిర్కి అండ్ ఇవన్నీ కూడా నేను ఏమేమైతే మిక్స్ చేశానో అవన్నీ కూడా హెయిర్కి ఏ విధంగా పనిచేస్తాయనేసి గూగుల్లో బాగా సెర్చ్ చేసిన తర్వాత ప్యాక్ అనేది ట్రై చేశానమాట. సో నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది అండ్ నేను ఎన్నిసార్లు వాడాను కదా, సో ఎట్లాంటి హెయిర్ ఫాల్ సమస్య లేదు కాబట్టి మీతో షేర్ చేయడం జరిగిందనమాట. సో నచ్చిన వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా. అండ్ నేను కలుస్తాను మరొక వీడియోతో. మళ్ళీ మిమ్మల్ని బాయ్ బాయ్.